మరి ఇంకా ఇంకొకటి ఇవన్నీ వైరల్ అవుతుంది, భట్టి విక్రమార్క ఇక్కడ ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం గారు రేవంత్ రెడ్డి, ఆల్రెడీ వస్తున్నాయి ఇవన్నీ సోషల్ మీడియా వేదికగా. డిసెంబర్ బీఆర్ఎస్ వస్తే 6 తారీఖున, కాంగ్రెస్ వస్తే 9వ తారీఖున ప్రమాణ స్వీకారం. అంటే ఈయనకు 6 అదృష్టంగా 9 సోనియా గాంధీ పుట్టిన రోజు కూడా. అంటే నేను ఒకటి ముఖ్యమంత్రి గురించి ప్రస్తావించారు కనుక 10-12 మంది ఉన్నా కూడా జాతీయ పార్టీకి కొన్ని ఏముంటాయంటే సీల్డ్ కవర్లే వస్తాయి పైనుంచి సమస్యలు. అవును సీల్డ్ కవర్ అది సమస్యలు. సీల్డ్ కవర్లో రేవంత్ రెడ్డి పేరే వస్తుంది, రేవంత్ రెడ్డి పేరే రావచ్చు అంటారు. రావాలి, న్యాయంగా అంటే రావాలి. ఇదంతా గుంపనంగా ఉన్నారండి. మరొక వైపు ఇప్పుడు ఒక్క తాటి మీద పని చేసుకుంటూ వెళ్తున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. రేవంత్ రెడ్డి వచ్చాక ఆల్రెడీ అప్పటికే ఉన్నటువంటి సీనియర్లు కాస్త వాళ్ళు వాళ్ళకు పడక రేవంత్ రెడ్డి రాకను కొంతమంది స్వాగతించారు, కొంతమంది వ్యతిరేకించారు. సో ఇప్పుడు వాళ్ళందరూ కూడా చాలా గుమ్మరంగా ఉన్నారు. చూద్దాం రిజల్ట్ వచ్చాక గెలిచాక సీఎం అభ్యర్థిని నేనే అనుకుంటూ ఒకవైపు చాలా మంది దామోదర్ రాజనరసింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి ఇటువంటి కీలకమైనటువంటి నేతలందరూ కూడా అలాగ వెయిట్ చేస్తూ ఉన్నారు. జానారెడ్డి సంగతి మర్చిపోయారు. జానారెడ్డి జానారెడ్డి ఆయన ఇప్పుడు మాట అన్నాడు, నేనెందుకు సీఎం నవ్వునో అవుతానా అన్నాడు. మతేటి జైవీర్ రెడ్డిని ఏమో అక్కడ బరిలోకి దింపారు ఆయన, అంటే పరోక్షంగా ఏదైనా ఎమ్మెల్సీ వచ్చేసే అవకాశాలు ఉన్నాయి ఆయన కూడా. ఆయన ఒక మాట అన్నాడు, రాష్ట్రంలో మెజారిటీ వస్తేనట తన కొడుకు, మొదలు కొడుకు గెలవాలి, కొడుకు రాజీనామా చేయించాలి, చేయించి మళ్ళీ తన అక్కడ నిలబడాలి, మళ్ళీ గెలవాలి. చూడండి ఎంత దుర్మార్గం. ఎందుకు ప్రజాధనం అంతా దుర్వినియోగం చేయడం దీనికి? ఒక కథ చెప్పాను, ఒక నేను కులానికి వ్యతిరేకంగా ఒక బ్రాహ్మణుడు, ఒక ఆయన 14 మంత్రాలు చేరడం పోయినప్పుడు నెయ్యి దోశలో పెట్టేవాడు, అవును పక్కన కుండ పెట్టుకొని పోసుకునేవాడట అన్నం తిన అట్లా చూపిండట. చూపిన తర్వాత మళ్ళీ ఊరికి పోతున్నాడు, ఒకటి పోకుండా ఆ కుండకు బట్ట కట్టిండు, ఒక చెట్టు కింద పడుకున్నాడు, మంచి నిద్ర వచ్చింది, పడుకున్నాడు, కాలు దగ్గర కుండ పెట్టుకున్నాడు. కాలు వచ్చింది దానికి ఏమనంటే, ఈ నెయ్యి అమ్మేస్తా, నాకు 1000 రూపాయలు వస్తాయి, ఈ 1000 రూపాయలు తీసుకుపోయి ఓ బర్రెను కొంటా, ఆ బర్రెను కొన్నప్పుడు బర్రె పాలిస్తుంది, దానికి గడ్డి కావాలి కనుక 4 ఎకరాల భూమి కొనుక్కుంటా, ఇట్లా డెవలప్ అయ్యి డెవలప్ అయ్యి పెళ్ళి పెళ్లి చేసుకుంటా, పెళ్లి కాని వాడు పెళ్లి అవును చేసుకుంటా, పెళ్లి చేసుకున్నాక నా భార్య నా మాట వినకపోతే ఒక్క తను దంత అని తనిండట, తంతే కాళ్ళకాడు ఉండకుండా పలికింది పడింది. నెత్తుకుంటా. అది అది సామెత జానారెడ్డికి వర్తిస్తుంది. ఎందుకంటే ఆయన తన కొడుకు గెలవాలి, కొడుకు గెలిచినాక కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలి ఇక్కడ, రెండోది. రావాలి. మూడవది ఏమో అప్పుడు మళ్ళీ ఆ అభిషేక్ రెడ్డి రాజీనామా చేయించాలి, నాలుగోది మళ్ళీ ఈయన గెలవాలి. చూడండి మళ్ళీ నోబెల్ భగత్ రెడ్డి మీద ఈయన గెలవాలి. నేను ఆ బ్రాహ్మడు నేతికుండ సామెత లాగా చెప్పింది అని చెప్తున్నాను. అందుకని నేను ఏమంటున్నానంటే ఇక్కడ రెండు ఉన్నాయి. ఒకటి రాజశేఖర్ రెడ్డి 2004లో ఏదైతే ఆనాడు కాంగ్రెస్ పార్టీ జవజీవాలు పోసిండో, వాళ్ళు రేవంత్ రెడ్డి నాకు పార్టీ వ్యక్తులతో సంబంధం లేదు, ఆయన ఓ రకంగా చెప్పారంటే కాంగ్రెస్ పార్టీకి జవజీవాలు ఇచ్చిందని నేను అంటున్నాను. ఇచ్చాడు అంటే ఆయన రాకతో అయితే. వాడేవాడు వస్తుంది కంటే వ్యతిరేకత ఎదుర్కొంటే జానారెడ్డి, ఈ హనుమంతరావు, జగ్గారెడ్డి, చిన్న కోమటిరెడ్డి బ్రదర్స్ అయితే 100 కోట్లు తెచ్చుకున్నామని డైరెక్ట్ ఆరోపించాడు. ఒక పిసిసి అధ్యక్షుడిని పట్టుకొని నువ్వు 100 కోట్లు ఇచ్చినావంటే రెండింటి ఆధారపడి అధిష్టానం చెడిపోయినట్టే లెక్క, ఇచ్చినోడు చెడిపోయినట్టే పోయినట్టే తీసుకున్నట్టు చెడిపోయినట్టే కదా, ఎక్కడ అవునండి తీసుకున్నట్టు మౌలిక సిద్ధాంతాలు ప్రశ్నించండి ఆయన అవును. కోమటి. అటువంటి స్థితి నుంచి మొదలు జానారెడ్డి జరిపోయించుండు, హనుమంతరావు హాస్పిటల్ ఆయన జరిపోయించుడు, జగ్గారెడ్డి లాంటి వాళ్ళని కూడా పిలిచి నా తమ్ముడు అటువంటి అన్న అటువంటి వాడు అని చెప్పి కౌగిలించుకున్నాడు. అంతా లోపల ఏకదాటి మీదకి తీసుకొచ్చారు. ఆ రోజు అయితే విమర్శించిన నోళ్ళు అయితే ఏమున్నాయో మళ్ళీ పాజిటివ్ గా మాట్లాడించుకోవడం చేయడంలో కర్ణాటక ఎన్నికల సక్సెస్ దాకా వీళ్ళు కొట్లాడుకున్నారు. కర్ణాటక ఎన్నికల్లో కలిసి ఉంటే కలదు సుఖం అని ఎప్పుడైతే, అంటే కాంగ్రెస్ మన ఐక్యత రాగం అని ఆర్టికల్ రాశాను, అయ్యాడు. కాంగ్రెస్ అవును ఐక్యత రాగం. ఎందుకంటే కర్ణాటక ఎన్నికలు కాగానే వీళ్ళు ఐక్యత రాగం, ఎందుకంటే మనం కొట్టుకుంటూ చెడిపోతాం, ఏమనగా వస్తా చూసుకుందంటే. అందుకని ఇప్పుడు అవకాశవాదం ముఖ్యమంత్రులు ఎంతమంది ఉంటారంటే, అంటే వార్ రూమ్ సమావేశాలు ఫలించాయి. రాకపోతే సమావేశ సమస్య లేదు, అధికారం రాకపోతే, వస్తే అవునండి. రాకపోతేనేమో 3 రాజీనామా చేస్తాం, ఒకడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇక్కడ గెలిచినా కూడా చేసేసాడా? నాకు ఎందుకు, పోయినసారి రాజీనామా చేసిండు కదా 2018లో అదే పని చేసిండు కదా, ఎమ్మెల్యే గెలిచిండు, ఎంపీ గెలిచిండు, ఎంపీ ఉంచుకుని ఇక్కడ అధికారం లేదు కదా అసెంబ్లీలో కూర్చోవాలి. రేవంత్ రెడ్డి చేయడు, రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉంటాడు, ఇక్కడనే పనిచేస్తాడు, ఎంపీగా పోడు. పనిచేస్తాడు ఎందుకంటే ఇప్పుడు ఆయన కేసీఆర్ మళ్ళీ అధికారం, మీరు మీరు అన్నట్టుగా కేసీఆర్ అధికారం చేజిక్కించుకుంటే విమర్శించడానికి కాంగ్రెస్ తరఫున ఒక ఫైటర్ గా తన ఉనికిని తాను చాటుకోవడానికి, రాజకీయంగా ఉనికిని చాటుకోవడానికి రేవంత్ రెడ్డి వేరే వేదిక ఇంకా అవసరం లేదు ఆయన. కాంగ్రెస్ ఒకటి చాలు ఆయనకి ప్రధానంగా. అందుకని మళ్ళీ పార్లమెంట్ పేపర్ అవసరం లేదు.